the best academy. Hi friends, welcome to Harish Academy. ఈ రోజు వార్తల్లో నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఈరోజు మన హైదరాబాద్ సిటీ వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి అండ్ ప్రపంచంలో కూడా మొట్టమొదటిగా చెప్పొచ్చు, ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ ఏటీఎం, ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ ఏటీఎం అనే అంశంతో ఈరోజు హైదరాబాద్ సిటీ వార్తల్లోకి వచ్చింది. లేదంటే వరల్డ్స్ ఫస్ట్ రియల్ టైమ్ గోల్డ్ ఏటీఎంగా వార్తల్లోకి వచ్చింది హైదరాబాద్. ఇండియాస్ ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి గోల్డ్ ఏటీఎం. ఏటీఎం అంటే ఏంటి? ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. అంటే ఏంటి? మనకు కావలసిన డబ్బులు తీసుకోవడానికి, డబ్బులను మనం విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఒక పరికరం. అలాంటిది దేశంలోనే మొట్టమొదటిసారి గోల్డ్, బంగారం ఏదైతే ఉంటుందో బంగారం కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న ఒక ఏటీఎం సేవలు హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లో ఎక్కడ అంటే బేగంపేటలో. సో బేగంపేట వద్ద ఇటీవల ప్రారంభమైన దేశంలోనే మొట్టమొదటి గోల్డ్ ఏటీఎం, దీనిని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి సునీత లక్ష్మారెడ్డి గారు ప్రారంభించడం జరిగింది, అన్వీల్ చేశారు. సో సునీత లక్ష్మారెడ్డి గారు ప్రస్తుతం చైర్పర్సన్గా ఉన్నారు విమెన్స్ కమిషన్కి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కి చైర్పర్సన్గా ఉన్న సునీత లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా ఈ గోల్డ్ ఏటీఎం ప్రారంభోత్సవం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం. ఈ గోల్డ్ ఏటీఎంని ఏ సంస్థ మనం ముందుకు తీసుకురావడం జరిగిందంటే గోల్డ్ సిక్కా అనే ఒక సంస్థ మన ముందుకు తీసుకురావడం జరిగింది. గోల్డ్ సిక్కా సంస్థ పేరు గోల్డ్ సిక్కా. అండ్ ఈ సంస్థ ఏదైతే ఉంటుందో బంగారు వ్యాపారం చేసే ఒక సంస్థ, అంటే బంగారం షాప్ అన్నట్టు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన టెక్నాలజీతో ఈ గోల్డ్ ఏటీఎంని తీసుకొచ్చారు. మరి ఈ షాప్ ఎవరైతే ఉంటారో, ఈ యాజమాన్యం వారు ఎవరైతే ఉంటారో, వీరికి టెక్నాలజీ సపోర్ట్ ఎవరిచ్చారంటే, టెక్నాలజీ కావాలి గోల్డ్ ఏటీఎంకి, ఆ టెక్నాలజీ సపోర్ట్ ఎవరిచ్చారంటే ఓపెన్ క్యూబ్ అనే ఒక స్టార్టప్ సంస్థ, స్టార్టప్ అంకుర పరిశ్రమ. ఇది టెక్నాలజీకి సంబంధించిన సంస్థ, సాంకేతికతను అందిస్తున్న సంస్థ. ఓపెన్ క్యూబ్ అనే ఒక సంస్థ ఏదైతే ఉంటుందో, అది స్టార్టప్ సంస్థ, టెక్నాలజీ బేస్డ్ సంస్థ ఏదైతే ఉందో, వారు ఇచ్చిన టెక్నాలజీ అదనంగా ఈ సంస్థ, ఇదేంటి బంగారు వ్యాపారం చేసే సంస్థ ఏదైతే ఉందో, గోల్డ్ సిక్కా అనే సంస్థ. సో వినియోగదారులకు ఉపయుక్తంగా ఉండే ఒక గోల్డ్ ఏటీఎంని తీసుకురావడం జరిగింది. ఎవరైతే ముఖ్యంగా వినియోగదారులు తక్కువ మొత్తంలో, స్వల్ప మోతాదులో గోల్డ్ని కొనుగోలు చేయాలనుకుంటారో వారికి అద్భుతంగా ఇది సేవలు అందిస్తుందని చెప్పేసి సంస్థ యాజమాన్యం చెప్పారు. కామన్గా 0.5 grams నుండి 100 grams వరకు కూడా కొనుగోలు చేయొచ్చండి ఇక్కడ. ఇది ఒకటి ప్రత్యేకత. అండ్ మరి గోల్డ్ ఏ విధంగా గోల్డ్ అందిస్తుంది అంటే, మనం దానికి సంబంధించిన ఈరోజు మార్కెట్ ధర ఆధారంగా గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటుందో, ఆ గోల్డ్ ప్రైస్ ఆధారంగా మనకి 1 gram కావాలన్నా, 2 gram కావాల్సిన, అందులో మన అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతాయి, ఆటోమేటిక్గా మనకు దానికి సరి సమానమైన విలువ కలిగిన బంగారం అనేది రావడం జరుగుతుంది. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఇవన్నీ అడగరు ఒకటే ఎగ్జామినేషన్లో. దేశంలోనే మొట్టమొదటిసారి కాబట్టి ఇంపార్టెంట్, ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ ఏటీఎం, లేదంటే ప్రపంచంలో కూడా మొట్టమొదటిసారి రియల్ టైం గోల్డ్ ఏటీఎంగా ఇది ప్రత్యేకతతో వార్తల్లోకి వచ్చింది. సో గోల్డ్ ఏటీఎం. అండ్ ఇటీవల ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్ తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. ఉదాహరణకు దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం గురించి మనం ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ డిస్కస్ చేసాం. గ్రెయిన్ ఏటీఎం, ఇండియాస్ ఫస్ట్ గ్రెయిన్ ఏటీఎం, దేశంలోనే మొట్టమొదటి ధాన్యపు ఏటీఎం. ఇది గురుగ్రామ్ సిటీ ఎక్కడ ఉంది? హర్యానా రాష్ట్రంలో గ్రెయిన్ ఏటీఎం సేవలు ప్రారంభించడం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా ప్రభుత్వం ప్రారంభించేది, అది చూసాం. ఈరోజేమో గోల్డ్ ఏటీఎం, ఇదేమో హైదరాబాద్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇండియాస్ ఫస్ట్, వరల్డ్స్ ఫస్ట్, హైయెస్ట్, లాంగెస్ట్, షార్టెస్ట్, బిగ్గెస్ట్, ఇటువంటివి ఏవైతే ఉంటాయి, సూపర్లేటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో, అటువంటి పదజాలంతో ఉండే టాపిక్స్కి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వండి, ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వాటి గురించి క్వశ్చన్స్ అడగవచ్చు. ఇటీవల మనం చూసాం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో లాంగెస్ట్ రబ్బర్ డ్యామ్ అని చెప్పేసేసి అటువంటి పాయింట్స్ అడుగుతారు. ఓకేనా? సో ఇది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశమే, కానీ ఇండియాస్ ఫస్ట్ కాబట్టి ఇది నేషనల్ ఇష్యూస్లో చూడండి. అండ్ నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఫోర్స్బులీ డిస్ప్లేస్డ్ క్రాస్డ్ 100 million ఇన్ 2022 అంటారు. 2022 సంవత్సరంలో పీపుల్, ముఖ్యంగా ప్రజలు ఎవరైతే ఉంటారో, స్థానభ్రంశం, డిస్ప్లేస్ అంటే స్థానభ్రంశం, మనం నివసించే ప్రాంతంలో ఏదైనా ఒక సమస్య తలెత్తినప్పుడు ఆ ప్రాంతంలో నివసించలేక బలవంతంగా ఆ ప్రాంతం నుండి మనం వేరే ప్రాంతానికి తరలి వెళ్తాం,
దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్ప్లేస్మెంట్కి రీజన్స్ చాలా ఉంటాయి. ఒక ప్రాంతంలో నివసించే ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో డిజాస్టర్స్ విపత్తులే కానివ్వండి, కాన్ఫ్లిక్ట్సే కానివ్వండి, ఫ్లడ్సే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఫ్లడ్స్ అంటే డిజాస్టర్సే. ఉదాహరణకి కాన్ఫ్లిక్ట్స్, వైలెన్స్, హింస. ఒక ప్రాంతం అనేది ఎక్కువగా హింసాపూరిత వాతావరణంతో కనుక ఉందనుకోండి, ఆ హింసలు ఎవరూ జీవించలేరు, అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అండ్ డిజాస్టర్స్ విపత్తులు అండ్ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు కారణంగా కూడా చాలా ప్రాంతాల నుండి వదిలి వెళ్ళిపోతారు. వాతావరణ మార్పు ఎందుకు వస్తుంది? మానవుడు చేసిన తప్పిదం. ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ పెరుగుతున్నాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణంగా, గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో దాని కారణంగా వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటున్నాయి. సో అలా 2022 సంవత్సరానికి సంబంధించిన ఒక నివేదిక ఎవరు విడుదల చేశారంటే యుఎన్డిపి. యుఎన్డిపి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఏవి వార్తల్లోకి వచ్చినా వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్లు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటి యొక్క హెడ్ క్వార్టర్ కూడా అడుగుతారు. న్యూయార్క్ హెడ్ క్వార్టర్ పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని విడుదల చేసే సంస్థ ఇదే యుఎన్డిపి. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు విడుదల చేసిన ఒక నివేదికలో 100 మిలియన్ పైగా ప్రజలు డిస్ప్లేస్ అవుతున్నారంట. ఫోర్స్ఫుల్గా, బలవంతంగా ఒక ప్రాంతం నుండి ఇష్టం లేకుండా కూడా వెళ్ళే పరిస్థితులు వస్తున్నాయంట. సో అటువంటి ఒక నివేదిక యుఎన్డిపి మరియు ఇంటర్నేషనల్ ఆర్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ వారు విడుదల చేశారు. గణాంకాలను ఎప్పటి వరకు తీసుకున్నారంటే జనవరి 2021 నుండి, అంటే జనవరి 2021 ఇయర్ నుండి జనవరి 2022 ఇయర్ వరకు తీసుకున్న గణాంకాల ఆధారంగా విడుదల చేశారు. కారణాలను కూడా చెప్పారు. యుఎన్డిపికి సంబంధించి కాబట్టి అడుగుతారు. ఎగ్జామ్లో నివేదికలపైన, సూచీలపైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి చూస్తున్నాం కాబట్టి ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వరల్డ్ పొల్యూషన్ ప్రివెన్షన్ డే. ప్రతి సంవత్సరం వరల్డ్ పొల్యూషన్ ప్రివెన్షన్ డే, వరల్డ్ ప్రపంచ పొల్యూషన్ అంటే ఏంటి, మనకు పొల్యూషన్ అంటే కాలుష్యం, ప్రివెన్షన్ అంటే నివారణ, డే అంటే దినోత్సవం, ప్రపంచ కాలుష్య నివారణ దినోత్సవం 2022. ప్రతి ఏటా కూడా ఏ రోజున జరుపుకుంటాం మనం? డిసెంబర్ 2 రోజున జరుపుకుంటాం. ముఖ్యంగా భోపాల్ గ్యాస్ ట్రాజెడీ, అది ఒక జ్ఞాపకం. అది ఒక జ్ఞాపకం కాదు, అది మధుర జ్ఞాపకం కాదు, చాలా చేదు జ్ఞాపకం, ఒక డిజాస్టర్. సో పక్కన పెట్టేస్తే డిసెంబర్ 2 తేదీని ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ పొల్యూషన్ ప్రివెన్షన్ డేగా జరుపుకుంటాం. పొల్యూషన్ పట్ల అవగాహన, పొల్యూషన్ పెరగకుండా ప్రతి వ్యక్తి నైతిక బాధ్యతతో ఎలాంటి పనులు చేయాలి, ఏ విధంగా జీవనాన్ని మనం కొనసాగించాలి, మన జీవన సరళి ఏ విధంగా మార్చుకోవాలని చెప్పడం అన్నట్టు. సో ఈ సంవత్సరం డిసెంబర్ 2 వరల్డ్ పొల్యూషన్ ప్రివెన్షన్ డే రోజున ఒక ఐఐటి వార్తలోకి వచ్చింది. ఏఐటి? ఐఐటి ఢిల్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఐటి ఏ సమాచారం వార్తలు ఇచ్చినా ఇంపార్టెంటే, ఎగ్జామ్లో అడుగుతారు. ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, భారతదేశంలోనే అత్యున్నత అత్యుత్తమ సాంకేతిక విద్యను చూస్తున్న ఐఐటిలో ఒక ఐఐటి ఐఐటి ఢిల్లీ. ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ శాస్త్రవేత్తలు, ఢిల్లీ వారు, ఈ యాజమాన్యం వారు ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమం ఢిల్లీ బ్రీత్స్. ఢిల్లీ బ్రీత్స్ అంటే ఢిల్లీ శ్వాస తీసుకుంటుంది అన్నట్టు. కామన్గా ఢిల్లీలో ఎందుకు ప్రారంభించారంటే మనకు అందరికీ తెలుసు, ప్రపంచ వాయు కాలుష్య రాజధాని నగరంగా ఢిల్లీని మనం చూసాం. వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్గా ఢిల్లీ వార్తలోకి వచ్చింది. ఇటీవల ఐక్యూ ఎయిర్ రిపోర్ట్, స్విస్ బేస్డ్ సంస్థ ఐక్యూ ఎయిర్ అని ఒక సంస్థ ఇచ్చిన వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ క్యాపిటల్స్, అలా వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో ఢిల్లీ క్యాపిటల్స్లో 1 ఉంది. అంటే పర్యావరణ కాలుష్యంతో ఎక్కువగా ఇబ్బందులు పడుతుంది. సర్వసాధారణంగా మనం గాలిని పీల్చుకుంటే బ్రతుకుతాం, కానీ ఢిల్లీలో గాలి పీల్చుకుంటే చచ్చిపోయే ప్రమాద గంటికలు మోగిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఢిల్లీలో వాయు కాలుష్యం పట్ల, జరుగుతున్న వాయు కాలుష్యంలో ప్రజలు ఎలాంటి బాధ్యతతో కాలుష్య కట్టడి చర్యలు తీసుకోవాలి, ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత ఏంటని చెప్పేసి ప్రజలు అవగాహన కల్పించడానికి ఢిల్లీ బ్రీత్స్ అనే ఒక ప్రోగ్రామ్, ఒక డ్రైవ్ని, ఒక అవగాహన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ఐఐటి. ఎగ్జాంపుల్ అడగవచ్చు, ఏ ఐఐటి వారు వరల్డ్ పొల్యూషన్ ప్రివెన్షన్ డే రోజున ఢిల్లీ బ్రీత్స్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారంటే ఢిల్లీ ఐఐటి ఢిల్లీ, ఢిల్లీలో ఉన్న ఐఐటి గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఐఐటి బ్యాక్డ్ స్టార్టప్ నానోక్లీన్ విచ్ జాయిన్ హ్యాండ్స్ టు లాంచ్ ఢిల్లీ బ్రీత్స్. ఇక్కడ ఒక స్టార్టప్ పేరు కూడా ఇచ్చారు. అంటే ఐఐటి పరిధిలో స్టార్టప్స్ ఉంటాయి అంకుర పరిశ్రమలు, అందులో స్టార్టప్ ఇంత అవసరం లేదు. నానోక్లీన్, నానోక్లీన్ అనే ఒక సంస్థ దీన్ని ముందు నడిపించింది ఐఐటికి సంబంధించి. ఐఐటి ఢిల్లీలోని ఒక సంస్థ, ఒక స్టార్టప్, అంకుర పరిశ్రమ గుర్తుంచుకోండి. అండ్ ఐఐటిలపైన ప్రత్యక్ష చెప్పండి, ఇటీవల ఐఐటిలకి సంబంధించి తరచూ ఎవ్రీ వీక్ మనకు 3 నుండి 4 అంశాలు వార్తలకు వస్తున్నాయి, వాటిని ప్రత్యేకంగా లింక్ చేస్తూ చదవండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు అధికారికంగా ఇచ్చిన, రివీల్ చేసిన ఒక సమాచారం. అదేంటంటే వెసనార్ అగ్రిమెంట్. వెసనార్ అగ్రిమెంట్, ప్రపంచంలో కొన్ని ప్రముఖమైన అగ్రిమెంట్స్ ఉన్నాయి.
వెసనార్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో భారతదేశం వెసనార్ అగ్రిమెంట్కి చైర్మన్షిప్ బాధ్యతలను రానున్న జనవరి 1, 2023 నుండి తీసుకుంటుంది. 1 ఇయర్ పాటు 1 సంవత్సరం వెసనార్ అగ్రిమెంట్కి చైర్మన్షిప్గా భారతదేశం పదవిని నిర్వర్తిస్తుంది. సో ఇండియా విల్ అస్యూమ్ చైర్మన్షిప్ ఆఫ్ వెసనార్ అగ్రిమెంట్ ప్లీనరీ. ఏదైతే ఉంటుందో ఇటీవల ప్లీనరీకి సంబంధించి ఒక సమావేశం జరిగింది. ఎప్పటి నుండి ఇండియా అధ్యక్ష బాధ్యతలు ఉంటుందట అంటే జనవరి 1, 2023 ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్, 1 సంవత్సరం పాటు భారత్ ఆధ్వర్యంలో వెసనార్ అగ్రిమెంట్. ఈసారి ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎడద 26th యాన్యువల్ ప్లీనరీ అంటే ఇటీవల ముగిసిన 26వ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం వచ్చింది. ఇప్పుడు ఆ నిర్ణయం ఎక్కడ వచ్చిందంటే వియన్నాలో జరిగింది. వియన్నా అంటే ఆస్ట్రియా. వెసనార్ అగ్రిమెంట్ ఎక్కడికి సంబంధించి అంటే హెడ్ క్వార్టర్ సెక్రటేరియట్, వెసనార్ అగ్రిమెంట్ సెక్రటేరియట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే వియన్నా ఆస్ట్రియా అని గుర్తుంచుకోండి. అక్కడ యాన్యువల్ ప్లీనరీ అంటే ఒక మీటింగ్ జరిగింది. అందులో భారత్కి అధ్యక్ష బాధ్యతలు ఖరారైపోయినాయి. ఐర్లాండ్ నుండి భారత్ తీసుకుంది. ఐర్లాండ్ ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ మొత్తం అంటే 2022లో వెసనార్ అగ్రిమెంట్ చైర్మన్గా ఎవరు అంటే ఐర్లాండ్. ఐర్లాండ్ అధ్యక్ష బాధ్యతలను భారత్కి అప్పగించింది. జనవరి 1వ తేదీ నుండి భారత్ ఆత్యర్యంలో భారత్ చైర్మన్షిప్లో వెసనార్ అగ్రిమెంట్ అనేది అమలు చూస్తున్నాం మనం, గుర్తుంచుకోండి. అండ్ ఇండియా జాయిన్డ్ వెసనార్ అగ్రిమెంట్. అసలు భారతదేశం వెసనార్ అగ్రిమెంట్లో ఏ సంవత్సరం జాయిన్ అయిందంటే 2017, గుర్తుంచుకోండి. 2017 యాజ్ ఇట్స్ 42nd పార్టిసిపేటింగ్ స్టేట్, 42వ సభ్య దేశంగా. వెసనార్ అగ్రిమెంట్ ఈజ్ మల్టీలాటరల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజైమ్. మల్టీలాటరల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజైమ్కి సంబంధించిన ఒక అగ్రిమెంట్ ఇది, విచ్ త్రూ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అమాంగ్ మెంబర్స్, గుర్తుంచుకోండి. వెసనార్ అగ్రిమెంట్కి సంబంధించి భారత్ అధ్యక్ష హోదా 1966 సబ్జెక్టు కండిషన్ వెసనార్ అగ్రిమెంట్ అనేది అమలుకి వచ్చింది. వియన్నా ఈజ్ ద సెక్రటేరియట్, అదర్వే హెడ్ క్వార్టర్ ఆఫ్ వెసనార్ అగ్రిమెంట్, భారత్ వెసనార్ అగ్రిమెంట్కి చైర్మన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇటీవల G20కి అధ్యక్ష బాధ్యతలు భారత్, అండ్ అట్ ద సేమ్ టైం SCO అధ్యక్ష బాధ్యతలకు భారత్. UNSC ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి డిసెంబర్ మాసానికి అధ్యక్షత భారత్. ఈరోజు వెసనార్ అగ్రిమెంట్, వీటి నుండి ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ మనం చూసే అవకాశం ఉంది, వెరీ ఇంపార్టెంట్. అండ్ 13th ICH, యాక్చువల్గా 13th ICH కాదు, మనకు ఇండిజీనియస్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది యునెస్కోకి సంబంధించి ఇండిజినస్ కల్చరల్ హెరిటేజ్, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లేదా ఇండిజినస్ ఏదనొచ్చు. సో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి ఒక జాబితా గురించి తరచూ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లేదా ఇండిజినస్గా స్వదేశీగా. ఇంటాంజిబుల్, టాంజిబుల్ అంటే వాట్ వీ కెన్ టచ్, ఇంటాంజిబుల్ మీన్స్ దట్ వీ కెనాట్ టు టచ్, మన స్పర్శ ద్వారా తాకలేనివి కానీ మనం పాటిస్తాం మన ఆచారాలు సాంప్రదాయాలు. అలా యునెస్కోకి సంబంధించి రకరకాల జాబితాలు ఉంటాయి. ఉదాహరణ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి, ప్రపంచ వారసత్వ సంపద అని చెప్పేసి భారతదేశం నుండి ఇప్పటికీ 40 ఇందులో చోటు సంపాదించుకున్నాయి. 39th రామప్ప, 40th ధోలవీర. అండ్ ఇంకోటి ఉంటుంది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్ జాబితా అని చెప్పేసి, అందులో గ్వాలియర్, ఓర్చా, మధ్యప్రదేశ్ సంబంధించి ఇటీవల చోటు సంపాదించుకొని చూసాం. అండ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ జాబితా, అందులో ప్రస్తుతం భారతదేశం నుండి 6 ఉన్నాయి. చివరిసారి శ్రీనగర్ చోటు సంపాదించుకుంది. అండ్ ఇంకొకటి యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్, అలా యునెస్కోకి సంబంధించి చాలా జాబితాలు ఉంటాయి. మన సంస్కృతి వారసత్వానికి నిలువుటద్దంగా ఉంటున్న పరిరక్షణ కార్యక్రమాలు ఏవైతే, పరిరక్షణను చేపట్టడంలో యునెస్కో ముందుంటుంది. సో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో భారతదేశం నుండి ఇప్పటివరకు 14 చోటు సంపాదించుకున్నాయి. 14 ఇటీవల 15వది గర్భా డ్యాన్స్కి చోటు ఇవ్వాలని చెప్పేసి ప్లీనరీ వారికి అంటే యునెస్కోకి సంబంధించి ఈ నిర్ణయం తీసుకునే వారికి భారత్ అభ్యర్థన కూడా చేసింది. ఇప్పటివరకైతే 14 ఉన్నాయి. 14వది దుర్గా పూజ, ఆ 14 ఇక్కడ లిస్ట్ ఇచ్చాను మీకు. సో ఏవైతే ఉంటాయి, ఎగ్జాంపుల్ ట్రెడిషన్ ఆఫ్ వేదిక్ చాంటింగ్ 2008 అంటే 2008లో ఇది చోటు సంపాదించుకుంది. వీటిని మనం తాకలేము కానీ పాటిస్తాము. రామ్లీల, సో 2008, అండ్ కొటియట్టం కేరళ, సాంస్క్రిట్ థియేటర్ ఇది 2008, అండ్ రమ్మన్ 2019, ముడియట్టు 2010, కల్బలియ్య రాజస్థాన్ 2010, అండ్ చావు డ్యాన్స్ 2010, బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లడక్ 2012, అండ్ సంకీర్తన 2013, ట్రెడిషనల్ బ్రాస్ 2014, యోగా 2016, నవరూజ్ అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 2016, అండ్ కుంభమేళా 2017, అండ్ లాస్ట్ ఇయర్లో మనం దుర్గా పూజ. ఇప్పటివరకు భారతదేశం ఇందులో 14 చోటు సంపాదించుకున్నాయి. బట్ ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇటీవల యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో
ఒక ప్రత్యేకమైన ఆహార పదార్థం చోటు సంపాదించుకుంది. దాన్ని బగెట్ అంటాం మనం, బగెట్, ఫ్రెంచ్ బగెట్, అదర్వైజ్ ఫ్రెంచ్ బ్రెడ్. ఇది ఫ్రాన్స్లో ఇది చాలా ప్రత్యేకం. మన ఇండియాలో కూడా దొరుకుతాయి బగెట్ అని చెప్పేసి, తింటాం, చాయ్లో తింటూ ఉంటాం మనం. సో బగెట్ దీనికి ఇటీవల యునెస్కో చోటు ఇచ్చింది. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్, ప్యారిస్ ఫ్రాన్స్ ప్రధాన కేంద్రం పనిచేస్తుంది. సో బగెట్ ఇటీవల చోటు సంపాదించుకుంది. ఏ దేశానికి సంబంధించింది అంటే ఫ్రాన్స్కి సంబంధించింది. సో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఒక్కొక్క దేశానికి యునెస్కో ప్రిపేర్ చేస్తుంది. భారతదేశంలో 14 చోటు సంపాదించుకున్నాయి. అలా ఫ్రాన్స్కి సంబంధించిన ఫ్రెంచ్ బగెట్కి ఇటీవల చోటుని ఇచ్చిపోవడం జరిగింది యునెస్కో. ఇక్కడ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటే ఏందని అడుగుతారు, ఎగ్జామ్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, భూతాపంతో హృద్రోగ సమస్యలు పెరుగుతున్నాయట. భూతాపం అంటే ఏంటి? గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కిపోతుంది. కారణం ఏంటి? మనం వాడుతున్న కాలుష్యానికి సంబంధించి కారకాలు, ఉదాహరణ గ్రీన్ హౌస్ గ్యాసెస్, క్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోఫ్లోరో కార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా కాలుష్య కారకాలు, గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి? మన వాతావరణాన్ని ఖరాబ్ చేస్తున్నాయి, భూమి వేడెక్కడానికి కారణమవుతున్నాయి. అలా భూతాపం కారణంగా హృదయ సమస్యలు పెరుగుతున్నాయి అని చెప్పేసి జపాన్ శాస్త్రవేత్తలు చెప్పారు. అదేంటో చూద్దాం. వాతావరణ మార్పులు భూతాపం వృద్ధుల గుండెకు చేటు చేస్తున్నట్టు జపాన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఉష్ణోగ్రతలు అనూహ్య పెరుగుదల వల్ల వృద్ధులు ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారని, చాలామంది మృతి చెందుతున్నారని చెప్పారు. 65 పైబడిన 3,367 మందిపై అధ్యయనం నిర్వహించారు. వీరంతా 2012 నుండి 2019 వరకు వర్షాకాలం ముగిసిన కొన్ని నెలల తర్వాత గుండెపోటుతో దవాఖానాలో చేరారు. వారు ఏ రోజున ఎంత ఉష్ణోగ్రతలు నివసించారనే డేటాను పరిశోధకులు నమోదు చేశారు. వర్షాకాలం తర్వాత పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల వృద్ధుల్లో గుండెపోటు సంభవిస్తున్నదని గ్రహించారు, గుర్తించారు. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగిన గుండెపోటు ముప్పు 35% పెరుగుతున్నట్టు తెలిపారు. 1 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరిగితే 35% హృద్రోగ సమస్యలు పెరుగుతున్నాయంట. జపాన్ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన ఒక పరిశోధన చేశారు, గుర్తుంచుకోండి. గ్లోబల్ వార్మింగ్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లమ్స్. అండ్ పెరెన్నియల్ రైస్ PR23 అనే ఒక రైస్ వెరైటీ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. కొత్తగా వార్తలు నిలిచిన వంగడాలు కానీ, ఇటీవల జీఎం మస్టర్డ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం, కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మొట్టమొదటి ఆవాలు అని చెప్పేసి అటువంటివి చూసాం. ఈరోజు ఒక రైస్ వెరైటీ, రైస్ మనం తీసుకునే స్టేబుల్ ఫుడ్ రైస్, పెరెన్నియల్ రైస్ PR23 అనే ఒక కోడ్తో ఒక ప్రత్యేకమైన వరి వంగడాన్ని సృష్టిస్తూ వార్తలు ఇచ్చిన శాస్త్రవేత్తలు ఎవరంటే యున్నన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు PR23 రైస్ వెరైటీని సృష్టిస్తూ వార్తలోకి వచ్చారు. సో చైనాకి సంబంధించిన శాస్త్రవేత్తలు. కామన్గా మనకు రెగ్యులర్గా కనబడే ఒరేజస్ అటైవా రైస్ యొక్క శాస్త్రీయనామం, ఒరేజస్ అటైవా, రెగ్యులర్ మనం యాన్యువల్గా చూసే రైస్ వెరైటీని ఆఫ్రికా బ్రీడ్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వరి వంగడంతో దాన్ని లింక్ చేయడం ద్వారా ఇక్కడ మనకు PR23 అనే రైస్ వెరైటీని సృష్టించారు. ఇది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పెరెన్నియల్, పెరెన్నియల్ అంటే ఎవర్ టైం, చాలా అంటే కామన్గా మనకు యాన్యువల్ రైస్ అంటాం మనం. యాన్యువల్గా ఒక క్రాప్ సీజన్ ఏదైతే ఉంటుందో ఒక సీజన్ మాత్రం పండుతుంది. బట్ ఈ రైస్ ఏంటంటే రెగ్యులర్గా ఈ రైస్ అనేది ప్రొడక్ట్ ఇస్తూనే ఉంటుంది, ప్రొడక్షన్ ఇస్తూనే ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఎవరు సృష్టించారంటారు? PR23 రైస్ వెరైటీ, యున్నన్ యూనివర్సిటీ, చైనా. అండ్ ఎర్త్ షార్ట్ ప్రైజ్ 2022 విజేతలుగా ఈ సంవత్సరం 5 వార్తలకు వచ్చారు. అందులో నుండి మన తెలంగాణకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సంస్థ వార్తలకు వచ్చింది. సో కైతీ అనే ఒక సంస్థ ఎర్త్ షార్ట్ 2022 పురస్కార గ్రహీతలో ఒక గ్రహీత కైతీ. వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్, ముఖ్యంగా పర్యావరణ సంరక్షణ చర్యలు తీసుకునే వారికి ఈ ఎర్త్ షార్ట్ పురస్కారాన్ని ఇస్తారు. ఎవరిస్తారంటే ప్రిన్స్ విలియం గారు ప్రారంభించిన పురస్కారం ఇది, ప్రిన్స్ విలియం. సో ఎర్త్ షార్ట్ ప్రైజ్ 2022కి వన్ ఆఫ్ ద అవార్డీగా, పురస్కార గ్రహీతగా, ఒకనొక పురస్కార గ్రహీతగా కైతీ సంస్థ మన హైదరాబాద్ బేస్డ్ ఒక స్టార్టప్ వార్తలోకి వచ్చింది. వారు తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్. ఇక్కడ మరి ఎవరికి ఇస్తారు ఎర్త్ షార్ట్ పురస్కారం అంటే 5 రంగాలు ఇస్తారు. మరి ఈ సంస్థకు, కైతీ సంస్థకు ఏ రంగంలో వచ్చిందో చూద్దాము. సో ఎవరెవరు అంటే టు ప్రొటెక్ట్ అండ్ రిస్టోర్ నేచర్, నేచర్ని ప్రొటెక్ట్ చేసేవారు, రిస్టోర్ చేసేవారికి ఇస్తారు. అండ్ టు క్లీన్ అవర్ ఎయిర్, మన గాలిని శుద్ధి చేసే ప్రత్యేకమైన ఇనిషియేటివ్స్కి ఇస్తారు. టు రివైవ్ అవర్ ఓషియన్స్, సముద్రాన్ని కాపాడడంలో. టు బిల్డ్ ఏ వేస్ట్ ఫ్రీ వరల్డ్, ప్రపంచంలో చెత్త లేకుండా వ్యర్థరహిత ప్రపంచాన్ని సృష్టించడంలో. టు ఫిక్స్ అవర్ క్లైమేట్, మరి ఈరోజు వీరికి ఎందుకు వచ్చిందంటే టు రీస్టోర్ నేచర్ కేటగిరీ, అంటే ఫస్ట్ టు ప్రొటెక్ట్ అండ్ రీస్టోర్ నేచర్ కేటగిరీలో కైతీ సంస్థ ప్యాక్ చేసింది. ఏ రంగంలో వచ్చిందంటారు? మిగతా ఈ 4 రంగాల్లో డిఫరెంట్ ఇంటర్నేషనల్ సంస్థలు ఉన్నాయి. బట్ మనకు అవసరమే మన ఇండియన్ ఆర్గనైజేషన్ ఏదైతే చోటు సంపాదించుకుందో దాన్ని చూడండి, సరిపోతుంది.
అండ్ రాజన్న సిరిసిల్ల అచీవ్స్ రిమార్కబుల్ ఫీట్ అండర్ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్. ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ అండ్ శానిటేషన్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షన్ పురస్కారాల ప్రదానం జరిగింది, అంటే అనౌన్స్ చేశారు. అందులో రాజన్న సిరిసిల్ల ప్రత్యేకంగా వార్తలకు వచ్చింది. సో రాజన్న సిరిసిల్ల డిస్టిక్ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ 4-స్టార్ కేటగిరీ అండర్ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2023 ఇన్ ఎంటైర్ కంట్రీ ఇన్ నవంబర్. నవంబర్ మాసం మొత్తంలో కూడా స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో 4-స్టార్ కేటగిరీలో మొదటి స్థానంలో ఉంది రాజన్న సిరిసిల్ల డిస్టిక్ అంట, గుర్తుంచుకోండి గ్రామీణ్. సో ఇటువంటి ఫోకస్ చేయండి. ఇటీవల కాయకల్ప పురస్కార గ్రహీతగా వేములవాడ అని హాస్పిటల్, అండ్ మన తెలంగాణలోని ప్రాంతాలు ఏవైతే ప్రత్యేక వార్తలు ఇస్తే వాటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఏపీకి సంబంధించి మన ఏపీకి సంబంధించి ఏ ప్రాంతాలు అయితే వార్తలు ఇస్తే వాటి నుంచి ప్రత్యేకంగా నిన్న క్లాస్లో మనం చూసాము ఎర్రమంటి దిబ్బలు వైజాగ్ అని చెప్పేసి. ఇటువంటి ప్రాంతీయ అంశాలపైన ఎక్కువగా చూడండి. మీకు ఏవైతే ప్రాంతీయ అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనబడతాయో వాటి గురించి ఖచ్చితంగా మీకు కవర్ చేస్తూనే ఉన్నాను. సో మిస్లీనియస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని ఇంపార్టెంట్ ఉండవు, రాజకీయాలపైన క్వశ్చన్ అడగరు, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ మాత్రం మీకు కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వందే భారత్ ట్రైన్ లైక్లీ ఫ్రమ్ విశాఖపట్నం నెక్స్ట్ మంత్. యాక్చువల్గా విశాఖపట్నం అని కాదు కానీ సికింద్రాబాద్ టు విజయవాడ అండ్ వైజాగ్ రెండు ట్రైన్స్ని, వందే భారత్ ట్రైన్స్ని 2023 సంవత్సరంలో మనం చూడబోతున్నాం. వందే భారత్ ఏం లేదు, ఇక్కడ ఎక్కడికి ఎక్కడికి ట్రైన్స్ ప్రారంభమవుతున్నాయని మనకి ఎగ్జామినేషన్లో అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే వందే భారత్ ట్రైన్స్ ఏవైతే ఉంటే అవి ఫాస్టెస్ట్ ట్రైన్స్ ఇన్ ఇండియాగా గుర్తింపు పొందుతున్నాయి. ఈ వందే భారత్ ట్రైన్స్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం చూడబోతున్నాం. మేక్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ట్రైన్స్, ఫాస్టెస్ట్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఇవి. కానీ ఇటీవల వీటికి ఒక థ్రెట్ కూడా ఉంది, ఎనిమల్స్ అడ్డుగా రావడం, పెద్ద జంతువులు అడ్డుగా రావడం వరకు అటు ఈ వెహికల్ డ్యామేజ్ అవుతుంది, అవి చచ్చిపోతున్నాయి. కాబట్టి ఏం చేసింది వెస్టర్న్ రైల్వే జోన్ వారు ఇటీవల వందే భారత్ ట్రైన్ ప్రయాణించే ట్రాక్ ఏదైతే ఉందో దానికి ఫెన్సింగ్ అనేది వేస్తున్నారు ఎనిమల్స్ ఎంటర్ కాకుండా. సో ఇక్కడ మాత్రం సికింద్రాబాద్ నుండి వందే భారత్ ట్రైన్స్ సర్వీస్ని మనం చూడబోతున్నాం నెక్స్ట్ మంత్ నుండి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే వారు చెప్పడం జరిగింది. సికింద్రాబాద్ నుండి ప్రారంభం, ఎక్కడికైనా అడగరు, సికింద్రాబాద్ నుండి ప్రారంభం. అండ్ నెక్స్ట్ ఇజాక్ హెర్జోగ్ ప్రస్తుతం ఏ దేశ అధ్యక్షుడు అంటారు, ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఇజాక్ హెర్జోగ్ గారు, తను ఒక దేశాన్ని ఇటీవల విజిట్ చేశారు. అలా విజిట్ చేయడం అనేది ఆ దేశ చరిత్రలో మొదటిసారి. సో ఇక్కడ చూద్దాం, హెర్జోగ్ బికమ్స్ ఫస్ట్ ఇజ్రాయెలీ ప్రెసిడెంట్ టు విజిట్ బహ్రెయిన్. బహ్రెయిన్ దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి ఇజ్రాయెలీ ప్రెసిడెంట్గా ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు అంటారు. సో ఇక్కడ ప్రెసిడెంట్ పైన క్వశ్చన్ ఆటోమేటిక్గా ఫస్ట్ కాబట్టి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల రీత్యా బహ్రెయిన్ విజిట్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్. ఇది హిందూ పేపర్లు ఇచ్చారు. ఇజాక్ హెర్జోగ్ ప్రస్తుతం ఏ దేశ అధ్యక్షుడు అంటే ఇజ్రాయెల్. ఇటీవల ఇజ్రాయెల్ ఎన్నికలు ముగిశాయి, బెంజమిన్ నెతన్యాహు గారి కూటమి గెలిచింది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ రాజకీయాలకు సంబంధించి. అండ్ క్రీడలకు సంబంధించి అర్జెంటీనా రిలేటెడ్ ఇన్ఫర్మేషనే, కానీ ఎగ్జామినేషన్లో ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి దీనిపైన క్వశ్చన్ రావచ్చు. లాస్ట్ ఇయర్ మనం చూసాము మారడోనా గారి మరణం, డిగో మారడోనా అర్జెంటీనా లెజెండ్, ఫుట్బాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. తన వారసుడిగా ప్రపంచానికి సుపరిచితం లియోనల్ మెస్సీ. ప్రస్తుతం లియోనల్ మెస్సీ ఎక్సలెంట్ ప్లేయర్, ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్లో కూడా చేరింది అర్జెంటీనా టీం. ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే ఖతార్లో జరుగుతుంది. ఖతార్ వెన్యూస్ ఆర్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. ఖతార్లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో అర్జెంటీనాలో ప్రస్తుతం లెజెండ్గా ఉన్న మెస్సీ ఒక రికార్డు సృష్టించాడు. మారడోనా రికార్డు బద్దలు కొట్టిన మెస్సీ. నాకౌట్లో మెస్సీ సేన ఆస్ట్రేలియాను 2-1 తేడాతో మట్టి కరిపించి క్వార్టర్స్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో మెస్సీ కొన్ని రికార్డులు నెలకొల్పాడు. ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ 23 మ్యాచ్లు కొట్టిన ఆటగాడి జాబితాలో 2వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో లెజెండరీ ప్లేయర్ దివంగత అనొచ్చు అంటే మరణించాడు డిగో మారడోనాను 8-21 వెనక్కు నెట్టాడు. మొదటి స్థానంలో అర్జెంటీనా దిగ్గజం గ్యాబ్రియల్ బటిస్టుటా 12 మ్యాచ్లో 10 గోల్స్ చేశాడంట. కాగా మెస్సీకి 1000వ మ్యాచ్ కావడం ఇది విశేషం. 1000 మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా ఫిఫా ఖతార్లో జరుగుతున్న వరల్డ్ కప్లో వార్తలు నిలిచిన ఆటగాడు ఎవరంటారు, 1000 మ్యాచ్లు ఆడాడు కెరీర్లో, అతనే మెస్సీ. అండ్ ఇటీవలే 5 ప్రపంచ కప్పుల్లో గోల్స్ సాధించిన మొట్టమొదటి ప్రపంచ ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో CR7 గురించి మనం డిస్కస్ చేసాం, తను పోర్చుగల్ ఆటగాడు.
సో ఖతార్లో జరుగుతుంది ఫిఫా వరల్డ్ కప్. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, ఇది గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో క్రీడలపైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు, ఒకసారి ర్యాపిడ్గా చూద్దాము. ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ ఏటీఎం అనే అంశంతో హైదరాబాద్ వార్తలకు వచ్చింది. అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫోర్స్ఫుల్లీ డిస్ప్లేస్డ్ క్రాస్డ్ 100 మిలియన్ అని చెప్పేసి యుఎన్డిపి నివేదిక. అండ్ ప్రపంచ కాలుష్య నియంత్రణ దినోత్సవం రోజున ఐఐటి ఢిల్లీవర్ ప్రారంభించిన ఢిల్లీ బ్రీత్స్ అనే ఒక అంశం. అండ్ వసనార్ అగ్రిమెంట్కి చైర్మన్ హోదాలో ఇండియా. అండ్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో స్థానం పొందుకున్న ఫ్రెంచ్ బ్రెడ్గా గుర్తింపు పొందిన బ్యాగెట్. భూతాపంతో హృద్రోగ సమస్యలు పెరుగుతాయని చెప్పేసి జపాన్ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. PR23 కొత్త రకమైన వరి వంగడం పెరెన్నియల్ రైస్ వెరైటీని సృష్టిస్తూ యున్నాన్ యూనివర్సిటీ చైనా పరిశోధకులు. అండ్ కైతి అనే ఒక సంస్థ ఎర్త్ షాట్ పురస్కార గ్రహీతలో ఒక పురస్కార గ్రహీత వార్తలోకి వచ్చింది. ఏ కేటగిరీ అంటారు? అండ్ రాజన్న సిరిసిల్ల ఈ సంవత్సరం ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 4-స్టార్ కేటగిరీలో ప్రత్యేక పురస్కారం పొందుతూ వార్తలోకి వచ్చింది. అండ్ వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ నుండి ప్రారంభం నెక్స్ట్ మంత్ నుండి అనే అంశం. ఇజాక్ హెర్జోగ్ ప్రస్తుతం ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఉన్న ఒక వ్యక్తి బహ్రెయిన్ దేశాన్ని సందర్శించిన మొట్టమొదటి ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా వార్తలోకి వచ్చాడు. అండ్ 1000 మ్యాచ్లు ఆడిన అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ అండ్ మారడోనా రికార్డు బద్దలు కొట్టడం ఒక అంశం. ఇక్కడ మారడోనా ఇంపార్టెంటే, మెస్సీ ఇంపార్టెంటే. మారడోనా చనిపోయారు కాబట్టి తను లాస్ట్ టైం వార్తలోకి వచ్చాడు. సో ఇవి ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.